రాష్ట్రంలో రంగగారి గురించి మాట్లాడుతున్నారు. నాకు 30 సంవత్సరాల క్రితం జరిగిన అంశం గురించి మీరు మాట్లాడితే 4 సంవత్సరాల క్రితం జరిగింది కదా ఈ బాబాయ్ గురించి, దీని గురించి సమాధానం చెప్పండి. మీరు కూడా మాట్లాడతారు అసలు ఏం రాజకీయాలు, హత్య రాజకీయాలు చేసేవాళ్ళు, దోపిడీ రాజకీయాలు చేసేవాళ్ళు, దొంగలు ఈరోజు అధికారంలోకి వచ్చి మీరు పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడే స్థాయి మీరందరు తీరు. అదేమంటే కాపుల గురించి మాట్లాడతారు. ఎందుకమ్మా తెలుగుదేశం ప్రభుత్వంలో మీరు వారిని నిలబడలేదు, ఎందుకమ్మా వారిని అడగలేదు, ఎందుకు బీటెక్ రవి అనేటటువంటి వ్యక్తి వివేకానంద రెడ్డి గారికి సంబంధించిన హోటల్లో ఎందుకు అడగలేదు చంద్రశేఖర్ గారు? మీరు ఇక్కడ నుంచి మాట్లాడితే జూమ్ నుంచి వచ్చిన జూమ్ నుంచి వచ్చిన వాళ్ళకి డిస్టర్బ్ అవుతున్నారు కదా, ఎవరికి అర్థం కాదు. మీకు ఇస్తాను, మీకు నేను టైం ఇస్తున్నాను కదా. నేను వినండి, సరే ఒక్క నిమిషం. వాళ్ళు మాట్లాడారు, వాళ్ళు బయట నుంచి జాయిన్ అవుతున్నారు కదా, మీకు ఆపర్చునిటీ ఉంటుంది, వాళ్ళకి ఉండదు కదా బయట నుంచి ఉన్న వాళ్ళకి, వాళ్ళు మాట్లాడినవి అవకాశం ఉంటుంది. ఇందాకే అడిగారు చంద్రశేఖర్ గారు, ఏమని అడిగారు వెనకాల ఏమర్థమైనా రెండు మొక్కలు చెప్పమన్నారు. రెండు మొక్కలు చెప్తున్నాను. ఒకటి, వైసీపీ వాళ్ళు అనుకుంటుంది జరగదు, అంటే టీడీపీ జనసేన అయితే ఏదైతే కలవకూడదు అనుకుంటున్నారు. చెప్పండి ప్రజలకి, ఆ విషయం ఏందో చెప్పమ్మా. ఆగేది ఎందుకు? నువ్వు ఇవాళ ప్రజల మధ్యలో ఒక డిబేట్ లో ఉన్నావు తల్లి, నువ్వు చెప్పమ్మా ఆ విషయం ఏంటో చెప్పు, నీకేం అర్థమైంది చెప్పు. అది అవుతుంది అని జరిగింది అని చెప్పని పవన్ కళ్యాణ్ గారు బలవంతం. ఏం చెప్పాడు పవన్ కళ్యాణ్ నిన్న సభలో? ఏం చెప్పాడు చెప్పండి అమ్మా. మీరు సభలో నిన్న ఏం చెప్పారు పవన్ కళ్యాణ్ గారు? ఏంటి మేము అనుకుంటుంది మాట్లాడే ఆ విషయం ఏంటో మీరు చెప్పండి. చంద్రశేఖర్ గారు, చంద్రశేఖర్ గారు, మీ స్టూడియో నుంచి వాళ్ళని ఇంటరప్ట్ చేస్తారు, రీచ్ అవ్వట్లేదు కదా వాయిస్, ప్లీజ్ వినండి. మీరు వింటే సమాధానం చెప్పగలరు? ఒక నిమిషం, ఒక నిమిషం. సౌజన్య గారు అయిపోయినండి, మీరే మాట్లాడుతున్నారు కదా, ఉన్నది టైం ఉంది. గాయత్రి గారు నో ప్రాబ్లం, నేను ఇస్తాను ప్లీజ్. రెండు అంశాలు చెప్పండి సౌజన్య గారు స్ట్రైట్ గా. వర్మగారు నిన్న చాలా క్లారిటీగా రెండే అంశాలు అంత సభలో వీళ్ళకి కావాల్సింది వైసీపీ వాళ్ళకి. వైసీపీ వాళ్ళు ఏమనుకుంటున్నారో అది జరగదని చెప్పారు. ఏదైతే టీడీపీ జనతా కలవకూడదు అనుకుంటున్నారో అది జరగదని చెప్పన్నారు. మీరు ఏమన్నా అనుకుంటున్నారో అది జరిగింది అని చెప్పారు. ఎవరిని మమ్మల్ని ఉద్దేశించి, అక్కడ ఉన్న జన నాయకులను ఉద్దేశించి, జన సైనికులను ఉద్దేశించి అన్నారు. ఏమని మీరు అనుకుంటుంది జరిగితే బలమైన సంతకం చేయాలి, అంటే సీఎం అవుతారని చెప్పి మేము అనుకున్నాం కాబట్టి అది జరిగింది, బలమైన సంతకం చేస్తామని చెప్పి చెప్పారు. అంతకన్నా ఏం కావాలి మీకు? అంతకన్నా వివరణ ఏం కావాలి? కాబట్టి ఆ తర్వాత ఏం జరిగింది, ఎంత మంది ఏంటి అని చెప్పని అది అధిష్టానాలు నిర్ణయించుకుంటాయి. ఇంకా ఆ స్థాయికి రాలేదు నిర్ణయం. ఏదైనా ఎందుకు ఎదురు చూస్తారు? ముందు మీ పరిణపాలు మీరు సరిగ్గా చేయండి. ఒక్క పాయింట్, ఒక్క పాయింట్.